T20 World Cup లో టీమిండియా జోరు మీదుంది. ఐర్లాండ్ పై విజయంతో సెమీస్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుతంగా పుంజుకుంది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. ముఖ్యంగా స్మృతి మంధానా మెస్మరైజ్ చేసింది. బ్యాటింగ్ లో మరో లెవెల్ చూపించింది. సూపర్ ఫామ్ ని కొనసాగించింది. నిజానికి పాకిస్తాన్ తో మ్యాచ్ కు గాయం కారణంగా మంధానా దూరంగా ఉంది. అయితే వెస్టిండీస్ తో మ్యాచ్ లో విఫలమైంది. కానీ ఆ తర్వాత గేరు మార్చేసింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేసింది. టీమిండియా ఓడిన మంధానా మాత్రం ఇంగ్లాండ్ పై ఆకట్టుకుంది. 52 పరుగులతో అభిమానుల్ని ఫిదా చేసింది. ఆ తర్వాత ఐర్లాండ్ తో కీలకమైన మ్యాచ్ లోనూ స్టార్ ఓపెనర్ దుమ్మురేపింది. ఆరంభం నుంచి ఐర్లాండ్ బౌలర్లపై అటాక్ చేసింది. టోర్నీలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న స్మృతి మంధానా 87 పరుగులు సాధించింది. ఇందులో 9 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి. 155.35 స్ట్రైక్ రేట్ తో మంధానా పరుగులు సాధించింది. స్మృతి దూకుడైన బ్యాటింగ్ తో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. టార్గెట్ చేజ్ లో ఐర్లాండ్ ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత కూల్ గానే ఉంది. అయితే 54 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ సాధ్యపడలేదు. దీంతో డక్వర్త్ లూయిస్ మెథడ్ లో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ దశలో హర్మన్ ప్రీత్ సేనా 2వ స్థానంలో ఉంది. 4 మ్యాచ్ల్లో టీమిండియా 3 గెలిచింది, 6 పాయింట్లు సాధించింది. ఇంగ్లాండ్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. మొత్తానికి T20 వరల్డ్ కప్ లో భారత్ అదరగొడుతోంది. అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.